సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీ ఎస్ఎస్సి 2019కి సంబంధించి ఇప్పటికే చాలామంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు అయితే కంప్లీట్ చేసుకుని ఉన్నారు. అయితే రిజల్ట్ అనేది ఎప్పుడెప్పుడ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్ఎస్సి 2019కి సంబంధించి ఏపీలో మనకి మార్చి 18వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు పరీక్షలు అయితే జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 6,21,634 మంది విద్యార్థులు అయితే హాజరయ్యారు. మొత్తంగా 2,839 పరీక్ష కేంద్రాల్లో మనకి పరీక్ష అయితే నిర్వహించారు. ఏపీ ఎస్ఎస్సి 2019 రిజల్ట్ డేట్ వచ్చేసరికి మనకి మే 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మే 2వ వారంలో మనకి 10వ తరగతి ఫలితాలను అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఎక్కువగా 8వ తారీఖు నుంచి 12వ తారీఖు ఈ మయాన్నైతే మనకి రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత నెట్ సెంటర్లకి నెట్ కేఫ్లకి పరుగులు పెట్టవలసిన అవసరం అయితే లేదు. రిజల్ట్ అనేది మన మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలనేది క్లియర్ అండ్ కట్గా తెలుసుకుందాం. మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్ 2019 manabadi.com అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చింగ్ అయితే చేయండి. ఫస్ట్ పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇది ఎగ్జాంపుల్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఈ విధంగా మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, దీని మీద ఏపీ ఎస్ఎస్సి అని చెప్పేసి సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి పక్కన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ రిజల్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు 2019కి సంబంధించి రిలీజ్ కాగానే ఏ వెబ్సైట్ అయితే స్పీడ్గా వర్క్ చేస్తుందో, ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది స్పీడ్గా వస్తుందో ఆ వెబ్సైట్ లింక్ అనేది మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మీకైతే అందించడం జరుగుతుంది. మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒక వీడియో కూడా చేసి అప్లోడ్ అయితే చేస్తాం. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండేందుకు, రిజల్ట్ లింక్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీకు కనిపిస్తుంది, దాన్ని నొక్కి పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని లాగిపెట్టి ఒకటి కొట్టండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి, జీకేకి సంబంధించి వీడియోలు అయితే అందించడం జరుగుతుంది. ఆ వీడియోలు నోటిఫికేషన్లు అయితే మీకు వస్తాయి. నోటిఫికేషన్ మీకు వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేయండి. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి బిఎస్సిఏపి అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇది ఏపీ ఎస్ఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్లు కానివ్వండి, టైం టేబుల్ కానివ్వండి, రిజల్ట్ కానివ్వండి, ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనిలో కూడా మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి. www.apssc result2019 school99.com, అదేవిధంగా ఈనాడు రిజల్ట్.net, ఈ విధంగా చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి. అయితే మనకి ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది స్పీడ్గా వస్తుందో ఆ లింక్ అనేది మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఏదేమైనప్పటికీ మే 2వ వీక్లో రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. 1-2 రోజులు తేడాలో ఖచ్చితంగా రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్ 2019కి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయినా మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.